జలాల వ్యవహారంలో ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. తమ రాష్ట్ర వాటాల జలాలను కూడా ఏపీ ప్రభుత్వం అక్రమంగా తరలించుకోబోతుందని తెలంగాణ మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. దివంగత సీఎం వైఎస్ఆర్తో పాటు ప్రస్తుత సీఎం జగన్ను తీవ్ర పదజాలంతో విమర్శిస్తున్నారు. వైఎస్ఆర్ దొంగ అయితే జగన్ గజదొంగ అంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తాజాగా జగన్పై తెలంగాణకు చెందిన మరో మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ చాచిన స్నేహహస్తాన్ని మరిచి జగన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని జగదీష్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రానికి లేఖ రాసే పరిస్థితిని ఏపీ ప్రభుత్వమే తెచ్చుకుందని అన్నారు. ప్రజలను మోసం చేయడానికే కేంద్రానికి జగన్ లేఖలు రాస్తున్నారని దుయ్యబట్టారు. సమస్యను వారే సృష్టించి మళ్లీ దాన్ని పరిష్కరించమని వారే అడగడం ప్రజలను మోసం చేయడమేనని జగదీశ్వరరెడ్డి విమర్శించారు.